ఒకవేళ మీరు లాంగ్ హెయిర్ గ్రో చేయాలి అనుకుంటుంటే యువర్ ఇన్ ద రైట్ ప్లేస్. ఎందుకంటే లాస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ నేను నా హెయిర్ గ్రో చేశాను. జస్ట్ లాస్ట్ 3 మంత్స్ బ్యాకే తిరుపతి వెళ్ళి నా హెయిర్ ఇవ్వడం జరిగింది. అండ్ సో నేను మళ్ళీ నా హెయిర్ గ్రో చేస్తున్నాను. ఒకవేళ మీరు ఇప్పుడే హెయిర్ గ్రో చేయడం స్టార్ట్ చేస్తుంటే యూ కెన్ స్టార్ట్ యువర్ హెయిర్ గ్రోత్ జర్నీ విత్ మీ. సో లాస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ నా హెయిర్ గ్రోత్ జర్నీలో నేను నేర్చుకున్న టిప్స్ అండ్ ట్రిక్స్ ఇప్పుడు నేను మీకు చెప్తాను, సో దట్ యూ కెన్ గ్రో యువర్ హెయిర్ ఫాస్టర్. సో ఒకవేళ మీకు లాంగ్ హెయిర్ కావాలి అంటే ఫస్ట్ థింగ్ యూనిట్ టు హ్యావ్ ఇస్ పేషెన్స్. ఎందుకంటే చాలామంది ఒక 3-4 మంత్స్ హెయిర్ పెంచగానే అమ్మో హెయిర్ పెరిగిపోయింది హెయిర్ కట్కి వెళ్ళాలి అంటూ ఉంటారు. సో ఒకవేళ మీరు లాంగ్ హెయిర్ పెంచాలి అనుకుంటుంటే జస్ట్ 8 to 10 మంత్స్ అట్లాగనే వదిలేయండి. ఎందుకంటే అప్పుడే తెలుస్తుంది మీ హెయిర్ గ్రోత్ ఎంతుంది, హెయిర్ స్టైల్ ఎలాంటిది అని. సో సెకండ్ థింగ్, వాట్ కైండ్ ఆఫ్ ప్రొడక్ట్స్ డూ యూ యూస్? సో ఎందుకంటే ప్రొడక్ట్స్ ఒక క్రూషియల్ రోల్ని ప్లే చేస్తాయి. సో అలాగని చెప్పేసి జస్ట్ అన్ని ప్రొడక్ట్స్ అప్లై చేయడం కాదు. సో మన హెయిర్కి ఏం అవసరం ఉంటుందో అవి మాత్రమే అప్లై చేయాలి. సో ప్రొడక్ట్స్లో వచ్చేసి షాంపూ ఇస్ మ్యాండేటరీ అండ్ కండిషనర్ డిపెండ్ అవుతుంది మీ హెయిర్ స్టైల్ ఎలా ఉంది దాన్ని బట్టి కండిషనర్ మీకు కావాలా వద్దా అని జస్ట్ 4th పాయింట్లో నేను చెప్తాను. సో నేనైతే వావ్ షాంపూ యూజ్ చేశాను, యాపిల్ సైడర్ వినిగర్ది. ఎందుకంటే ఇందులో కెమికల్స్ చాలా తక్కువ ఉంటాయి. సో కంప్లీట్గా ఉండవని చెప్తలేదు, సో నార్మల్ షాంపూలతో కంపేర్ చేస్తే ఇందులో కొంచెం తక్కువ ఉంటాయి. సో ఇది వావ్ షాంపూ మార్కెటింగ్ వీడియో అయితే కాదు, జస్ట్ నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ మాత్రమే నేను ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను అంతే. మీరు ఏ షాంపూ యూజ్ చేసినా అందులో కెమికల్స్ చాలా తక్కువ ఉండేలా చూసుకోండి. ఎందుకంటే కెమికల్స్ ఎక్కువ యూజ్ చేయడం వల్ల మన హెయిర్ గ్రోత్ మీద చాలా ఎఫెక్ట్ పడుతుంది. సో నెక్స్ట్ థింగ్ ఈజ్ మెయింటెనెన్స్. సో మెయింటెనెన్స్ అంటే వారానికి తలకి ఎన్నిసార్లు స్నానం చేయాలి, సో తలకి స్నానం చేసిన ప్రతిసారి షాంపూ అప్లై చేయాలని వద్దా, సో ఇలాంటివి అనమాట. వారానికి 2 సార్లు షాంపూ అప్లై చేస్తే చాలు. సో ఒకవేళ మీరు బయటకు వెళ్ళినప్పుడు తల మీద ఎక్కువ డస్ట్ పడినట్లు అనిపించినా అండ్ ప్లేగ్రౌండ్లో మీరు ఎక్కువసేపు ఆడుకున్నప్పుడు డస్ట్ పడుతుంది, ఆ టైంలో ఇంటికి వచ్చిన తర్వాత జస్ట్ నార్మల్ వాటర్తో హెడ్ వాష్ చేసుకుంటే చాలు, షాంపూ ఏం అప్లై చేయాల్సిన అవసరం లేదు. సో నెక్స్ట్ థింగ్ ఈజ్ న్యాచురల్ సప్లిమెంట్స్. న్యాచురల్ సప్లిమెంట్స్ అంటే ఇలాంటివి అనమాట, అలోవెరా కానీ అండ్ ఎగ్స్ ఇలాంటివి ఏమన్నా హెడ్ మీద అప్లై చేస్తే వీటిని న్యాచురల్ సప్లిమెంట్స్ అంటారు. సో యూజువల్గా నేను కూడా అప్లై చేసేది ఇవి మాత్రమే. సో ఒకవేళ మీకు డాండ్రఫ్ ఇష్యూ ఎక్కువగా ఉంటే స్నానానికి వెళ్ళే 30 మినిట్స్ ముందు అలోవెరా జెల్ అప్లై చేయండి. అలోవెరా జెల్ అంటే ప్యాకెట్లో దొరికేది కాదు, సో అలోవెరా ప్లాంట్ ఉంటుంది కదా, ఆ ప్లాంట్ తుంచేసి దాంట్లో ఉన్న జెల్ని తల మీద అప్లై చేయండి. సో దీనివల్ల డాండ్రఫ్ చాలా వరకు తగ్గుతుంది. అండ్ స్టార్టింగ్లో చెప్పినట్టే షాంపూ ఒకటే చాలు, అండ్ కండిషనర్కి రీప్లేస్మెంట్గా మనం ఎగ్ యూజ్ చేస్తాం. సో ఎగ్ ఎప్పుడు అప్లై చేయాలి అంటే జస్ట్ షాంపూ అప్లై చేసే కొంచెం ముందర మాత్రమే ఎగ్ అప్లై చేయండి. అండ్ ఎగ్ అప్లై చేయడం వల్ల హెయిర్ చాలా సిల్కీ అవుతుంది అండ్ హెయిర్ కొంచెం స్ట్రాంగ్ కూడా అవుతుంది, ఎందుకంటే ఎగ్లో చాలా ప్రోటీన్స్ ఉంటాయి. సో ఇప్పటిదాకా మనం హెయిర్ గ్రోత్ కోసం ఏమేమి చేయాలో చూసాం, సో ఇప్పటి నుంచి ఏమేమి చేయకూడదో చూసాం. సో ఫస్ట్ థింగ్, నో క్యాప్స్. ఐ నో లాంగ్ హెయిర్ పెంచేటప్పుడు మనకి ఒక ఆక్వర్డ్ ఫేజ్ అని ఉంటుంది, జస్ట్ లాంగ్ హెయిర్ కాకుండా షార్ట్ హెయిర్ కాకుండా మీడియంలో ఉన్నప్పుడు అది కొంచెం ఆక్వర్డ్ ఫేజ్ అంటారు దాన్ని. సో దాన్ని కవర్ చేసుకోవడానికి మనం క్యాప్స్ ఎక్కువ వాడతాం. సో క్యాప్స్ ఎక్కువ వాడటం వల్ల హెయిర్ ఫాలికల్స్కి వెళ్ళాల్సిన బ్లడ్ సర్క్యులేషన్ కట్ అవుతుంది అండ్ దీనివల్ల హెయిర్ లాస్ కూడా ఏర్పడుతుంది. ఒకవేళ మీరు ఆక్వర్డ్ ఫేజ్ని కవర్ చేయాలి అనుకుంటే ఇలాంటి ఒక క్లిప్ వాడండి, ఆర్ ఇలాంటి ఒక సాఫ్ట్ క్యాప్ వాడండి, అండ్ హార్డ్ క్యాప్స్ అసలు వాడద్దు. సో సెకండ్ థింగ్, నో టైట్ మ్యాన్ బన్స్ ఆర్ పోనీ టైల్స్. సో మనం కొంచెం హెయిర్ పెంచగానే జస్ట్ ఇట్లా టైట్గా బిగి చేసి ఇట్లా మ్యాన్ బన్ కట్టేసుకుంటాం, ఆర్ ఇట్లా పోనీ టైల్ పైన ఇట్లా కట్టేసుకుంటాం. సో అట్లా కట్టుకోవద్దండి. సో అట్లా టైట్గా కట్టుకోవడం వల్ల ఏం జరుగుతుంది అంటే మన హెయిర్ ఫాలికల్స్ మీద స్ట్రెయిన్ ఎక్కువ పడి హెయిర్ ఇట్లా మధ్యలో కట్ అవ్వడం ఇలాంటివి జరుగుతుంది అనమాట. సో దీన్ని అలోఫేషియా అని కూడా అంటాము. సో ఒకవేళ మీకు మ్యాన్ బన్ అండ్ పోనీ టైల్ వేసుకోవాలి అనుకుంటే చాలా టైట్గా కాకుండా కొంచెం లూజ్గా వదిలేసి వేసుకోండి మ్యాన్ బన్ అండ్ పోనీ టైల్. సో లాస్ట్ అండ్ ఫైనల్ థింగ్, నెవర్ ఎవర్ కట్ యువర్ ఓన్ హెయిర్ ప్లీజ్. ఎక్స్పెరిమెంట్ అస్సలు చేయొద్దు. సో నేను హెయిర్ పెంచేటప్పుడు ఇటుపక్క నాకు సుడ్ ఉంటుంది, సో ఇటుపక్క కూడా కట్ చేస్తే 2 బ్యాలెన్స్ అయిపోతుంది అని నాకు అనిపించింది. సో జస్ట్ రేజర్ బ్లేడ్ తీసుకొని ఇక్కడ తీసేయడం జరిగింది అండ్ ఇట్ వాజ్ సో ఆక్వర్డ్. అసలు నేను బయటకు కూడా వెళ్ళడానికి ఒకలాగా అనిపించేది అండ్ హెయిర్ కొంచెం మీడియం లెంత్, ఆ పిక్చర్ కూడా మీరు స్క్రీన్లో చూస్తారు. సో ఒకవేళ మీకు ఎక్స్పెరిమెంట్ చేయాలి అనిపిస్తే బార్బర్ షాప్కి వెళ్ళి ఎక్స్పెరిమెంట్స్ చేయండి. సో ఇంట్లో మీ ఓన్గా ఏమి ఎక్స్పెరిమెంట్స్ అయితే చేయొద్దు. సో దట్స్ ఎట్ ఫర్ ద వీడియో. ఒకవేళ మీకు ఈ వీడియో హెల్ప్ఫుల్ అయినట్టుంటే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి, అలాగే నేను ఫ్యూచర్లో చేసే వీడియోస్ మిస్ అవ్వద్దు అనుకుంటే ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.